హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: 2 మామిడికాయలు, ఎల్లిపాయలు 1-2, ఎల్లిపాయలు 1-2 గడ్డలు ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, ఆవాలు, రుచికి సరిపడా కారం, పసుపు, మెంతులు, నూనె, శనగ నూనె అండి. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు వేగిపోయాయండి, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. తర్వాత మెంతులు వేయించుకోవాలి. మెంతులు వేగిపోయాయండి, ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలు ఈ విధంగా చిన్నగా కోసి పెట్టుకోవాలండి. ఇట్లా ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదండి మెంతులు, ఆవాలు, వాటిని రెండింటిని కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ ముక్కలకి పట్టించాలండి. ఈ విధంగా చాలా గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా మిక్స్ చేసుకుందాం. ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నామండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాబచ్చాగా చేసుకోవాలి. మనం ఎల్లిపాయలు మిక్స్ చేసాం కదండి, అది ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి, రుచికి సరిపడా. ఒక గ్లాస్ తీసుకున్నామండి ఇక్కడ, చిన్న గ్లాసు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి అదే గ్లాస్తో. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. కారం గ్లాస్ నిండుగా పోసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అనేది గ్లాసుకి సగం వరకే, కొంచెం వరకే పోయాలండి. ఒకవేళ సాల్ట్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిపి ముక్కలకి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇయర్కి సరిపడా పచ్చడి కూడా ఈ విధంగానే పెడతారండి, కానీ ఎప్పటికప్పుడు పచ్చడి ఫ్రెష్గా ఉండడం కోసం మనం ఈ విధంగా చిన్న మొత్తంలో కూడా తీసుకొని చట్నీ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు పచ్చడి కొత్తగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోద్దామండి. ఈ చిన్న గిన్నెతో 4 సార్లు పోసామండి నూనెని. ఇప్పుడు దీన్ని అంతటినీ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఎంతో రుచికరమైన సంవత్సరం పచ్చడి లేదా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మామిడికాయ చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మామిడికాయల సీజన్ ఇదే కదండి, సమ్మర్లోనే వస్తాయి కదా. ఈ విధంగా పచ్చండి మనకి ఎప్పుడు మామిడికాయలు దొరికినప్పుడు అప్పుడు ఈ విధంగా పచ్చడి పెట్టుకోవచ్చండి. నిల్వ పచ్చడి లాగానే ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.